నమః. హరిః ఓం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 15/7/2024 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణను తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, శుక్లపక్షము, నవమి, రాత్రి 7:14 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది. స్వాతి నక్షత్రం రాత్రి 12:26 వరకు ఉండి తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుంచి 1:40 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:23 నుంచి 4:15 వరకు ఉంటున్నది. వర్జ్యము ఉదయం 5:50 వరకు ఉంటున్నది. అలాగే అమృత ఘడియలు మధ్యాహ్నం 2:46 నుంచి 4:31 వరకు. రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:59 వరకు. సూర్యోదయం 5:54 నుంచి 6:50 సూర్యాస్తమయం ప్రారంభమవుతుంది అన్న విషయాన్ని గుర్తించండి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనయోగము, వస్తులాభము, వాహన యోగము, ప్రయాణ అనుకూలత, విశేషమైనటువంటి ద్రవ్య ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు పొందుకోవడం, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా ఉండడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులు తొవ్వే వారికి తోలు రెగ్జిన షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువుల వారికి అనుకూలంగా ఉండబోతోంది. రైతన్నలకి శ్రేష్టమైనటువంటి శుభయోగాలు, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లోనూ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి, స్వర్ణకర వ్యాపారస్తులకి, విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంక్ డిపో బాణసంచి కర్మాగారంలోను అభివృద్ధి పొందుకోవచ్చు. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు పొందుకునే అవకాశాలు, ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలోను అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థిని విద్యార్థులకి విద్యా, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు పొందుకోవచ్చు. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, ప్రతి కార్యములోనూ అనుకూలవంతుల శుభయోగం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకో, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం పొందుకోవచ్చు, దర్శక నిర్మాతలకి లాభాలు, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం, టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లెల వారికి లాభం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోనూ అభివృద్ధి, విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి చాలా మంచి అనుకూల శుభయోగాలు, సోషల్ మీడియా శారీ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార ప్రాప్తి పొందుకునే అవకాశం, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, ఆర్థిక ప్రయోజనం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు, ఆత్మీయుల కలయిక, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనం పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారి జ్యోతిష పండితులకి లాభాలు, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం, ఆస్తి పంపకాలు కూడా అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశం, కొత్త బాధ్యతల్ని తలకెత్తుకోవాల్సిన అవసరం ఏర్పడబోతుంది, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునేటువంటి శుభయోగం, ప్రయాణ లాభం పొందుకుంటారు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. ఆర్థిక విషయాల్లో నష్టం, అనవసరమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు మీకు ఇబ్బంది కలిగించు. విద్యార్థిని విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయొచ్చులే అనుకోవడం మూర్ఖత్వం అవుతోంది. ఐఎల్సీ, జిఆర్ఈ, టోఫెల్, జీమ్యాట్, శాటిలైట్ పరీక్షలు రాస్తున్నటువంటి వ్యక్తులు సమయపాలన లేకుండా హడావుడి పడడం వల్ల
ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండకుండా పోవడం, ప్రజెంటేషన్ సరిగా ఉండకుండా మీకు సరైనటువంటి స్కోరు రాకపోవచ్చును. కాబట్టి ఒక గంట ముందుగా వెళ్ళినట్టయితే పరీక్షల్లో బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. కిరణ్ శర్మ ఇవాళ నాకు విద్య రాదన్నాడు, పరీక్షల్లో ఫెయిల్ అవుతాన్నాడు, కానీ నాకు బెస్ట్ ర్యాంక్ వచ్చింది అన్నటువంటి భావన మాకు కూడా కావాలి. ఎందుకంటే గంట ముందు మీరు వెళ్ళిపోతారు కదా, అలా వెళ్ళినప్పుడు తప్పకుండా మీకు విజయం ప్రాప్తించే అవకాశం. అయినా సరే హడావు నిర్ణయం తీసుకోకండి, ఆలోచించండి, తొందరపాటు నిర్ణయం వద్దు. తప్పకుండా మీ ప్రశ్నలకే సరైన సమాధానం వచ్చి తీరుతుంది. అలాగే వ్యాపార పరంగా అనుకూలతలు, సినిమా రంగ వ్యాపారంలో లాభాలు, రాజకీయ రంగంలో కొంతవరకు ఇబ్బంది కలిగే, అలాగే ముఖ్యంగా నిర్మాతలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇక బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయంలో నష్టం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి అత్యాశ నష్టాన్ని కలిగించవచ్చు. స్వదేశంలో పర్వాలేదు, విదేశంలో తీవ్ర నష్టాన్ని కలిగించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు, మహానుభావురాళ్ళు కొంతమంది లంచగొండులుగా పట్టుబడడం, ఉద్యోగ బదిలీల కొరకు వెంపర్లాడడం, ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం, లంచం ఇచ్చినా మీరే ప్రమాదంలో పడతారు, లంచం పుచ్చుకున్నా మీరే ప్రమాదంలో పడతారు. కనుక అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయాలి. వ్యాపార రంగంలో ఇబ్బంది పడడం, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు చేపలు చెల్లే వారికి ఇబ్బంది, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినిపదాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామం, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇంటికల్స్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులు జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. బెట్టింగ్లకి, జూదానికి దూరం ఉన్న ప్రయత్నం చేయండి. కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, తగు జాగ్రత్తలు తీసుకో. మద్యపాన సేవనం మీకు చాలా ప్రమాదాన్ని కలిగించబోతుంది. తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టము, తీవ్రమైనటువంటి అనారోగ్యము, ఈ రెండు కూడా దృష్టిలో పెట్టుకోండి. సోదరుల మధ్య భేదాభిప్రాయాలు, లేనిపోని అగాధాలు, అనవసరపు వివాదాలు, చికాకులు, పొంతన లేనటువంటి మాటల తీరు మీకు ప్రమాదాన్ని, కష్టాన్ని, నష్టాన్ని కలిగించబోతుంది. జాగ్రత్త, ఇదంతా కూడా మీకు వ్యతిరేక ఫలితాలు. ఇటువంటిప్పుడు మీరు తప్పకుండా భగవన్ నామస్మరణ చేయడం, శివాష్టోత్రం చదువుకోవడం, బుధగ్రహ అష్టోత్రం చదువుకోవడం, అలాగే లక్ష్మీ అష్టోత్రం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఉదయం 8:34 నుంచి 9:27 మధ్యకాలంలో తిరిగి సాయంకాలం 4:18 నుంచి 5:21 మధ్యకాలంలో కూడా శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9:4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం, శుభవార్తా శ్రవణం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థిని విద్యార్థులకు విద్యాలాభం, విదేశీయాలు, బంధుమిత్రులతో అనుకూలత, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల అనుకూలతలు, వివాహ యోగ్యత, ఇంట్లో జరిగే చర్చలన్నీ కూడా సానుకూలంగా ఉండబోతున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్టయోగం. విద్యా ఉద్యోగ వ్యాపార స్థితి అనుకూలంగా ఉండబోతోంది. కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి బాగా ఉంది. సినిమా రంగంలో మంచి లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ టెన్నిస్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అదృష్టయోగం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్ టెన్నిస్ల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలకు అభివృద్ధి. LIC, మెడికల్, గృహనిర్మాణ జట్లకి అదృష్టయోగం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి బాగా పడుతుంది. విద్యలో మంచి రాణింపు ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం. ధనధాన్య వృద్ధి, కార్యసిద్ధి, వ్యవహార లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ అభివృద్ధి పొందుకోవడం, అనుకున్నటువంటి వృత్తిలో వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలత, చాలా ప్రశాంతమైన జీవనంగా చెప్పబడుతోంది. వీరికి 8 దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. రాజయోగం, ఉద్యోగ లాభం, ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, విద్యార్థిని విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్య, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండ్ బ్యాక్లాగ్ పరీక్ష ఉన్న వ్యక్తులకి తప్పకుండా విజయం సాధించే అవకాశం. అంటే అకాడమిక్ ఎడ్యుకేషన్లో బాగా నడకండి, వారికి అనుకూలంగా ఉంది, బట్ కాంపిటీషన్ ఎగ్జామ్ రాస్తున్న వారికి వీరికి మాత్రం బెస్ట్ ర్యాంక్ పొందుకునే అవకాశాలు. బ్యాక్లాగ్ పరీక్షను పూర్తి చేసుకోవడం, విదేశాలకు వెళ్ళే నిమిత్తమై చేస్తున్న మీ ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. వీసా సౌలభ్యాన్ని పొందుకుంటారు. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చేటువంటి వీసా అనుకూలత బాగా కనబడుతోంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు బలంగా ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారత అనుకూలతలు, కుటుంబ వృద్ధి బాగుండడం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఇక విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువులకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభము, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా నూతన గృహయోగం, స్వదేశంలో నూతన గృహ నిర్మాణ ప్రారంభం, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం,
విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వైపు అభివృద్ధి పొందుకోవచ్చు. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వైపు లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులు మంచి ఆదరణ, ఆర్థిక లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అనుకున్నటువంటి ఆర్థిక లాభాలు, రుణ విమోచనాలు, రోగనాశనాలు, గొప్ప వ్యక్తులతో పరిచయం, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకునే అదృష్టయోగం. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి రెండు అంకెను అదృష్టం అని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి ఊహించని ఒక శుభయోగం, ఊహించని ధనలాభం, ఊహించని ఉద్యోగ లాభం. మీరు అనుకున్న చోటికి మీరు ప్రయత్నం చేయకుండానే ఉద్యోగంలో బదిలీలు పొందుకునే ఒక, అలాగే ప్రైవేట్ వ్యవస్థలో పనిచేసే వారికి బెంచ్ మీద వారికి ఉద్యోగం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగం మారే ప్రయత్నంలో అనుకూలత, విదేశాల్లో కూడా మంచి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం. విద్యార్థికి ఉన్నత స్థాయి విద్యా అభివృద్ధి ఉంది. ఐఎల్సి, జిఆర్ఈ, టోఫెల్, జీమ్యాట్, శాట్ లాంటి పరీక్షలు కానీ, ఇతరత్ర పోటీ పరీక్షలు కానీ, ప్రభుత్వ ఉద్యోగం కోసం రాస్తున్న పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాయబోతున్న పరీక్షలు కానీ తప్పకుండా మీకు అనుకూల విజయాన్ని సాధించుకుంటారు. ఆనందయోగం బాగా కనబడుతుంది. రోగనాశనం కూడా వచ్చింది. సోషల్ మీడియా, శాట్ డెనిస్ట్ల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి. సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు బలంగా ఉన్నాయి. రైతులకి బ్రహ్మాండమైనటువంటి పంట దిగుబడి కనబడుతోంది. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి న్యాయవాదిక అనుకూలత, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజ్మెంట్కి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. ఆశించినటువంటి గొప్ప శుభయోగ ప్రాప్తి పొందుకోవచ్చు. కోర్టు తీర్పు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మంచి సంతాన ప్రాప్తి, లేదా సంతానం వల్ల మీరు పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం. మీ పిల్లలు మీరు అంచనాకి తగ్గట్టుగా ఉన్నత స్థాయికి వెళ్ళగలిగే అవకాశం. ఈరోజు మీకు ఆనందమయ సుఖజీవనంగా చెప్పవచ్చు. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు కాస్త గంభీరంగా కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. మద్యపానానికి లంచాలు పుచ్చుకునే ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్త. ఉద్యోగం కోల్పోవడం ఖాయము. మీరు చేసినటువంటి తప్పుడు పని మీ పీకకు చుట్టుకునే అవకాశం ఉంటుంది, కనుక జాగ్రత్త. అలాగే క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు, తీవ్ర ప్రమాదాన్ని, స్వల్పమైన ఘర్షణ పెద్ద ఘర్షణకి దారితీసేటువంటి అవకాశం కనబడుతోంది, జాగ్రత్తగా. విద్యా, ఉద్యోగ, వ్యాపారస్తులకి నష్టం, కళాకారుల క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందికర వాతావరణం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ నష్టాలు. సీనియర్ సిటిజన్స్, మహిళామణులు, ఓటీపీల ద్వారా మీ బ్యాంకు ఖాతాలని ఖాళీ చేయించుకునే అవకాశం బాగా కనబడుతోంది. ఎవడో మిమ్మల్ని గట్టిగా మాట్లాడడం, కస్టమ్స్ ఆఫీసర్ అని చెప్పడం, మిమ్మల్ని ఇబ్బందులకు నెట్టడం, వీడియో కాల్ చేయడం ఇబ్బంది పెట్టడం, జుగుప్సాగరణ వీడియోలు చేయడం, అటువంటి మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. అనవసరపు వికృతిగా ప్రవర్తించకండి, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు అప్రమత్తంగా ఉండండి. అనవసర వివాదాలకు వెళ్ళకండి. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి. ఇతరుల వాహనం నడపకండి. మద్యపాన సేవన చేయకండి. అలాగే విదేశాలు వెళ్ళే నిమిత్త ప్రయత్నాలు కన్సల్టెన్సీ ఆధారపడకండి. మోసం చేసేటువంటి వెధవలు ఎక్కువగా ఉన్నారు. ఇవి తరచుగా చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య మనం ఈ వీసాల గురించి, మనం ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవ్వవు, ఇతరులు ఓపెన్ చేస్తే మాత్రం సునాయాసంగా ఓపెన్ చేస్తారు వాళ్ళు. అంటే ఇవన్నీ బ్లాక్ చేసి పెట్టడం. కొన్ని లక్షల కోట్ల ఇబ్బంది జరుగుతున్నాయి. లక్షల కోట్ల స్థితి మీకు ఇబ్బంది కలుగుతుంది. మనం కట్టే డబ్బులు ఎలాగూ విదేశాలకి వెళ్తాయి. వాడి పర్మిషన్ తీసుకోవడానికి మనం కట్టినప్పుడల్లా కనీసం 35,000 50,000 మనం క్షౌర కళ్యాణం అవుతుంది. అలాంటిది ఇటువంటి కన్సల్టెన్సీ ద్వారా ఇవాళ మీరు మోసపోయే అవకాశం, వాడు ఏమాత్రం మీకు ఉపయోగపడే అవకాశం లేదు. కనుక కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మధ్యవర్తిత్వం చేయకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి జాగ్రత్తగా ఉండండి. వచ్చే సమాచారం పూర్తిగా నిక్కచ్చిగా ఉన్నటువంటి సమాచారం కాదు. వేద పండితులు తమరి యొక్క ఆవేశము, తమరి యొక్క మద్యపాన సేవనము, తమరి యొక్క ధూమపాన సేవనము, తమరి యొక్క సినిమా ప్రభావం, సినిమాలలో హీరో అలా ఉన్నాడు, హీరోయిన్ ఇలా ఉంది, అక్కడ బ్రాహ్మణ్ణి చూపించే విధానంతో మీరు కూడా అలాగే ప్రవర్తించడం, మనము ఉనికిని కోల్పోయే ప్రమాదంలో ఉన్నాము. ఎక్కడైతే బ్రాహ్మణ వ్యవస్థ నాశనమైపోతుందో మనకు మనమే నాశనమైపోతున్నాము. ఈ యొక్క సనాతన ధర్మము ఇక నాశనం అనే దగ్గర అర్థం. ఇప్పటికే వేద పండితులు లేరు, ఎక్కడో ఊళ్ళో ఒకళ్ళిద్దరు ఉంటే ఎక్కువ. అటువంటిది పూర్తి స్థాయిలో మనము బ్రాహ్మణత్వాన్ని కోల్పోవడం. బ్రాహ్మణత్వం అంటే కులం గురించి కాదండి, ఒక వర్ణ వ్యవస్థలో మనకున్నటువంటి ఒక స్థాయిని పెంచుకునేటువంటి ప్రయత్నం. ఒక కలెక్టర్ అనేవాళ్ళు కలెక్టర్లో ఎలా ఉండాలి, తన యొక్క ఉద్యోగ ప్రయాణంలో కలెక్టర్ ఎంత నిక్కచ్చిగా ఉంటాడో,
ఎటువంటి నీతి నియమాలతో ఉంటాడో, అటువంటి వర్ణ వ్యవస్థ బ్రాహ్మణ వ్యవస్థ కూడా అటువంటి నీతి నియమాలతో ఉన్నప్పుడు మనకి సనాతన ధర్మం పరిణవిల్లుతుంది లేదా నాశనమైపోయే అవకాశం ఉంటుంది. అటువంటి హీనమైనటువంటి చర్యలు ఈ రోజున వేద పండితులు మీ యొక్క ఉనికిని కోల్పోయే ప్రమాదం కనబడుతోంది. కాబట్టి మీరు చేసేటువంటి పనులు జాగ్రత్తగా ఉండి, స్వల్పమైనటువంటి విషయాలకు వివాదాలకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగర్, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన వ్యాపారం, ఇలాంటివన్నీ కూడా మీకు నష్టాన్ని కలిగించబోతున్నాయి. జూదానికి, లాటర్లకి దూరంగా ఉండండి. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగర, టైల్స్, టైళ్ల వ్యాపారం జాగ్రత్తగా ఉండండి. అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ దూరంగా ఉండండి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో ఇబ్బందులు, వైద్యులు, వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కష్టకాలంగా చెప్పబడుతోంది. దొంగ వైద్యుల బెడద, దొంగ జ్యోతిష్కుల బెడద ఎక్కువగా ఉంది. జాగ్రత్త, సీసం గోళిచ్చి ఇది మీకు అద్భుతమైనటువంటి చర్య జరుగుతుంది. దీన్ని జేబులో పెట్టుకోండి అంటే నమ్మేటువంటి స్థాయిలో ఉండకండి. మూఢనమ్మకం, ఇట్లాంటి మూఢనమ్మకాలు నమ్మకండి. జ్యోతిష్యం మూఢనమ్మకం కాదు. నువ్వు ఉండబోయేటువంటి పని గురించి, నువ్వు చేయబోయేటువంటి పని గురించి ఈ గ్రహ గమనం బాగా ఉంది, ఇక్కడ చేయవచ్చు చేయకూడదు అనే ఒక నిర్ణయాన్ని, ఒక సూచన చేయగలిగే శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి ఇది సైన్స్, ఇది నమ్మదగినది. మూఢనమ్మకం వేరు, ఆ మూఢనమ్మకానికి దీనికి కలపకండి. కాబట్టి అది వేరు, ఇది వేరుగా భావన చూడాలి. కాబట్టి ఏదైనా సరే ఏదో జాగ్రత్తగా ఉండండి. చేనేత, భర్త, దర్జీ పనిచేసేవారు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని, ఎవరికి ధనాన్ని అప్పుగా ఇవ్వకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి. సోదరుల మధ్య సఖ్యతకు జాగ్రత్తగా చూసుకోండి. వివాదాలకు దూరంగా ఉండండి. కోర్టు వివాదాలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. రైతులందరూ కూడా కష్టకాలం, నకిలీ విత్తనాలు పెడద మీకు ఇబ్బంది కలిగించవచ్చు. రైతులు కూడా జాగ్రత్తగా ఉండండి. సేంద్రియ ఎరువులు వాడే ప్రయత్నం చేయండి. ఇదంతా కూడా మీకు వ్యతిరేక ఫలితాలు, మద్యపాన సేవన వల్ల, ఉద్యోగం వల్ల, విద్యలో కానీ ఇబ్బందులు పడే సూచనలు, విదేశీ ప్రయాణం కూడా మీకు ఇబ్బంది కలిగించవచ్చు. జాగ్రత్త, తప్పకుండా జన్మజాతకాన్ని చూసుకోండి. ఆ జన్మజాతమైనటువంటి పరిహారాలు జపము, తపము, యజ్ఞము, హోమము చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచి ప్రయోజనం పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 7:31 నుంచి 8:28 వరకు, తిరిగి 9:18 నుంచి 10:24 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి అనుకున్నటువంటి పనులలో సారూప్యత, సావకాశంగా వాటిని పూర్తి చేసుకోవడం, ఆత్మవిమర్శ చేసుకోవడం, ఆలోచన చేయడం, ఇతరులతో అనుసంధానం అవ్వడం, అన్ని అకారాలు బాగున్నాయి చూడండి, అన్నింటినీ సర్దుకుపోయేటువంటి తత్వం. తప్పకుండా మీ ఆలోచన విధానంలో పరిపూర్ణ విజయాన్ని పొందుకుంటారు. విద్యార్థికి లాభాలు, ఉద్యోగత్రికి ఉద్యోగ లాభం, విదేశాలకు వెళ్ళే నిమిత్తం ప్రయత్నం చేయవచ్చు. విదేశాలకు వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి. కళాకారుల క్రీడ అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి, నర్సరీ తోటలు, పూజాదార వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభం, రైతన్నలకి పంట అనుకూలత, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. విద్యా లాభం, ఉద్యోగ లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగరం, టైల్స్, టైల వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యత పొందుకోగలిగే అవకాశం, మాట తీరుతున్నందరినీ ఆకట్టుకునే అవకాశం లాంటిది కనబడుతోంది. పెద్ద మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి అద్భుతం, ఒక ఊహించినటువంటి ఒక జీవితం మలుపు పొందుకునే అవకాశం, 10 కోట్ల రుణం ఉన్నా సరే ఈ రోజు తీరిపోయగలిగే అవకాశం, దానికంటే మించినటువంటి ధన ప్రాప్తి. వెంటనే మన కామెంట్ చేస్తారు, ఈ రోజు నాకు 10 కోట్లు రాకపోతే నీ ఎంత చూస్తారు? నీ పుణ్య ఫలితాన్ని బట్టి ఆలోచించుకోండి. ఎంత పుణ్యం చేసావో దాన్ని బట్టి నీకు ఫలితం వస్తుంది. బట్ ఈ రోజు నీకు ఫలితం బాగుందని చెప్తున్నాను. ఈ రోజు నువ్వు చేసిన పుణ్య ఫలానికి ఫలితాన్ని అనుకూలంగా మార్చుకునే అవకాశం చెప్తున్నాను. ఎగ్జామ్ రాశావు, రిజల్ట్ ఈరోజు వస్తుంది, రిజల్ట్ బాగుందని చెప్తున్నాను. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి రావడం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజెంట్లకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, వినపదాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో లాబోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయంలో అనుకూలత, వస్తు లాభము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిక్ కలిసి రావడము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు ఉన్నాయి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సోషల్ మీడియా, సాలి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కూడా అద్భుతమైన శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్యపరి లాభం, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయులతో అనుకూలతలు, హిందూ వినోదాదుల్లో పాల్పంచుకోవడం, వివాదాలన్నీ కూడా పూర్తి చేసుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, స్థిరాస్తి పంపకాల్లో అనుకూలవంతమైన శుభతి. ఇరువంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి శుభయోగమే కనపడుతోంది. విద్యార్థిని విద్యార్థికి బ్రహ్మాండమైనటువంటి విజయం పరంపర. ఐఎల్ఎస్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాటిలైట్ పరీక్షల విజయం, బ్యాక్లాగ్స్ కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ విజయం ఖాయంగా చెప్పవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, మత్స్యకారులకి సంపద, రుజలు, చేపల చేతుల వారికి లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలవంతులు శుభస్థితి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి లాభం. రుణపీడా పరిహారం, రోగనాశనాన్ని పొందుకోవడం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అద్భుతమైనటువంటి శుభయోగాలు. ధనయోగము, ఉద్యోగ లాభము, విద్యాలాభము, వ్యాపార వృద్ధి, కుటుంబ వృద్ధి, ఆనందకరమైన ప్రయాణము, విదేశీ యానము, విదేశాల స్థిరత్వము, వీసా సౌలభ్యం పొందుకోవడం, రావలసిన ధనము చేతికందడం, అనుకున్న పనులు సాధించగలిగే అదృష్టయోగం. ఇదంతా మీకు శుభకరంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. విద్యార్థిని విద్యార్థులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే విద్యానష్టాన్ని పొందుకునే అవకాశం, ఉద్యోగ భంగం, లంచగొండులుగా పట్టుబడే అవకాశం. ముఖ్యంగా జల, గృహ సంబంధమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు, అలాగే వార్డెన్స్, అలాగే రోడ్డు తనిఖీలు చేయండి, రోడ్డు రవాణా వ్యవస్థలు ఉన్నటువంటి ఈ రోడ్స్, అంటే ఆర్డీఏ లాంటి వ్యక్తులు, అలాగే ఆర్టీసీ లాంటి వాళ్ళు పనిచేసేవారు, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు తప్పకుండా లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఆయా, అంటే ఈ రాష్ట్రాల వారు, ఆయా వ్యవస్థలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రమాదంలోకి వెళ్ళండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకోవడం. ఎల్ఐసి, మెడికల్, గుణమెడ్జెంట్లకి నష్టం. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు దగ్గర షూ పరిశ్రమ నష్టాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి నష్టం. ఓటీపీలు ఎవరికి చెప్పకండి, కుటుంబ రహస్యాలు బయటపెట్టకండి, ప్రమాదాలు తెచ్చుకోకండి, నోరుని అదుపులో ఉంచుకోండి. సోదరుల మధ్య, సోదరిమణులతో కానీ బయట వెళ్తున్నప్పుడు అనవసరపు వ్యక్తులతో ముఖ్యంగా ఈ మతఛాంద సవాదులతో దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తుల గురించి చాలా జాగ్రత్తగా చూసుకోండి, పిల్లల గురించి చూసుకోండి, ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. వైద్యుని సంప్రదించాల్సిన అవసరం వస్తుంది. హృద్రోగ సంబంధమైన, అలాగే గుప్తమైనటువంటి శరీర భాగాల్లో నల్లతగా ఉండే అవకాశం లాంటిది కనబడుతోంది. జాగ్రత్తగా, ఎమరపాటుగా ఉండండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబిడి, భువనశంకర్ మార్గంలో కానీ, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అప్రమత్తంగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి హెచ్చరికగా చెప్పబడుతోంది, జాగ్రత్త, మీ గురించి, మీ గౌరవం గురించి ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. లేదా ఇబ్బందులు పడే సూచన కనబడుతున్నాయి. విద్యా, ఉద్యోగ, విదేశీయాన, వీసా సంబంధ ఇబ్బందులు అనేక మీకు కాస్త ఇబ్బంది కలిగించే సూచన కనబడుతుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరి నష్టాలు, అలాగే డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్స్ కూడా కాంట్రాక్టులు వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా కాంట్రాక్ట్ తీసుకోండి. ఈరోజు మీకు ఉదయం 10:11 నుంచి 10:56 వరకు, తిరిగి 12:03 నుంచి 1:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి అదృష్టాది శుభయోగాలే కనబడుతున్నాయి. ఆస్తి లాభము, ధనలాభము, వస్తులాభము, విద్యాలాభము, వ్యాపార అనుకూలత, భాగస్వామి వ్యాపారత అనుకూలత, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, మాతృసౌఖ్యము, పితృసౌఖ్యము, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడము, ఆస్తి పంపకాల అనుకూలత, కోర్టు వివాదాల సమస్యపోయే అవకాశాలు, నూతనమైనటువంటి వ్యాపార ప్రారంభం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలతలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బోతో వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల చేతుల అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు, కృత్రిమ సంతాన ప్రాప్తి ప్రయత్నం కూడా చేయవచ్చు, అనుకూల ధనధాన్య వృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధనప్రాప్తి. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్టయోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంది కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారంలో అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా శుభయోగాలు. ఆస్తి లాభము, ఆర్థిక లాభము, ఆనంద యోగము, విదేశీ యానము, విదేశాల శ్రీనివాసము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ప్రతి పనిలో కూడా అనుకూలంగా శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి
1-8 అంకెలను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.